మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొండేటి వర్షయ్య గారు ఈ తెలుగు ప్రజలకి సుదీర్ఘకాలం రాజకీయ సేవ అందించిన వ్యక్తి, విలువలతో కూడుకున్నటువంటి ఒక మర్యాద కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రతిపక్షాలను చాలా గౌరవం చేసేవాడు. పర్సనల్గా నన్నంటే చాలా ఇష్టం ఆయనకి. ఒకసారి ఇదే పద్ధతిలోనే నా కాలు దెబ్బతగిలితే ఆయన శ్రీకాకుళంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటిస్తున్నాడు. అది చూసి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏంటి నారాయణ, ఏమైంది కాలు? ఏమైనా రోజే లాంటి వాళ్ళని నేను తిడితే నా కాలు ఎరకుండా ఉంటుంది అని నేను జోక్ చేశాను. ఆయన బాగా నవ్వుకొని అప్పుడు అన్నాడు, వయసును బట్టి ఆడాలి నాయన ఆట, నువ్వు వయసుని మించి ఆట ఆడుతున్నావు, జాగ్రత్త అని చెప్పి సలహా ఇచ్చాడు. అప్పయ్యే మాట్లాడాడు. ఎప్పుడు పోయిన రిప్రజెంటేషన్ పైన విభేదించినా కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉండేవాడు, హుందాతనంగా ఉండేది. వాస్తవానికి ఈనాటి రాజకీయ వ్యవస్థ ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారి ప్రవర్తన కానీ, ప్రతిపక్షాలతో ఉన్న ప్రవర్తన కానీ, ప్రజా సమస్యలు వినడం కానీ, ఇవన్నీ కూడా ఆ విలువతో కూడుకున్నటువంటి రోజయ్య గారి మరణం చాలా తీవ్రమైనటువంటి లోపం రాజకీయ వ్యవస్థకి చిన్నపోయింది. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.